చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా, నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి, ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి? నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం. ఏంటంటే ఒకరిని అన్యాయం చేయకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా. దేవుడు అంటే ఎప్పుడు అంటారు, రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి మనం, ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి రా మనం ప్రతిదానికి. ఈ లైఫ్ మనకి ఇచ్చారు, ఇది మనం మోల్డ్ చేసుకోవాలి. మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా? మానవ జన్మ అంటే అంతే. ఈ ప్రాసెస్లో ఉండే బట్టి అలాగే నువ్వు కరెక్ట్గా 10 మందికి అన్నం పెట్టి ఒకరు కడుపు కొట్టకుండా ఉండు, నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత. సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దట్స్ వన్ క్వాలిటీ ఐ వాంట్ టు బి. నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే, మేము గమ్మని ఉంటాం, ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం. అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు. అలా వద్దు, కష్టపడదాం, రెక్కాడిద్దాం, డొక్కకి నింపుదాం అని ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం. అండ్ అది చాలా హాయిగానే ఉంది, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే అది ఒకటే రీజన్, అండ్ అది ఫాలో అయితే చాలు మేము. గ్రేట్. అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి? హైట్. క్వాలిటీ? క్వాలిటీ, క్వాలిటీ. నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న క్లాస్ నివాస్. అది అందరికీ అర్థమైపోయింది. అది కాకుండా లైక్ విషయాన్ని వచ్చేసి ప్రాపర్ లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు. అండ్ సపరేట్గా అన్న కూడా ఇంకా బిజినెసెస్ కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఈజ్ అ మల్టీ టాస్క్, ఈజ్ ఇంటి బిజినెసెస్ అవి చేస్తారు. నన్ను అంటారు మా ఇంట్లో, చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు. నువ్వు చూసుకొని తిరుగుతూ ఉంటారు మైక్లో కూడా అంటారు, వీడేది చూసుకోండి ఇంట్లో అనేది. ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు. అన్న హ్యాపీగా నెంబర్ వన్గా చూసుకుంటున్నాడు, మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను దాన్ని. సో అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్, ఇది అన్నది అన్న చూసుకుంటాడు, నేను యాక్టర్ని, నేను యాక్టింగ్ సెట్ ఇది చూసుకుంటాను. అండ్ ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్. మైన్ సెట్ టెక్నికల్గా కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ, ఒక సినిమానే నా ప్రపంచం. అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్, ఇది దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్. ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం. ఓకే, మన శౌర్య సినిమాకి వస్తే, మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు, అది అంతగా పెద్దగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? స్క్రిప్ట్ అండి. మెయిన్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే, నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, ఆయన మంచి డైరెక్టర్, అండ్ మాకంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన ఉంటే. సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు. మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది, ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది, ఆ టాలెంట్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్, ఈ మేబీ ఈ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే. అండ్ నాకు కూడా ఐ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్. సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు, కొత్తగా ట్రై చేశారు మనం జనంగానే, నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు. సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగారంటే ఏదో కొత్తది పెట్టుకుని వచ్చాడు స్ట్రాంగ్ పాయింట్, ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్గా విని హాఫ్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్ వన్ సిట్టింగ్లోనే చేసి. అద్దరిపోయింది గురు, నాకు యాస్టేజ్ తెర మీద ఎక్కియండి, నేనికేం అడగను. అదొకటే మేము ప్రివ్యూ రోజు అడుగుతాను, నాకు డౌట్స్ ఉంటే అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పదు. కానీ షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడు అదే తీసుకెళ్లారు. ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసిపెట్టారు, నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా. మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి? ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ? ఏదన్నా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి. అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఇది యూ హ్యావ్ టు ట్రై. సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు దాని మీద వరకు దిగిపోతాను. అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా 1 or 2 వచ్చింది అనుకోండి, నేను హోల్డ్ చేస్తాను ఇమీడియట్గా. ఇది పని చేస్తే అది పని చేయలేను. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటారు. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్. అంటే మేజర్ మే బ్యానర్ కానీ డైరెక్టర్ కాంబినేషన్స్ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి, అంటే వెల్ దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. నాన్నగారు ఫస్ట్ నుంచి, నాన్నగారు కానీ నా వల్ల విషయస్ కానీ ఇంట్రెస్ట్ పెద్దవారు కానీ, నువ్వు పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఈ కాంబినేషన్ ఏముంది, ఇది ఫలానా, ఒక బడ్జెట్తో ఇలా చేసుకో, పెద్ద డైరెక్టర్ని పెట్టుకో, హీరోయిన్ పెట్టుకో, ఈ సెటప్ ఉండాలి మనకి, సో ఈజీగా ఉంటుంది అనేస్తే. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందన్నమాట, కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కాలిపోయింది నాకు.
అదే నీకేం తెలుసు ఈజీగా నేస్తా సిల్వర్ స్పూన్. నాకు మార్కులు సరిగేటట్టు సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావట్రు. మార్కులు రావడం సిల్వర్ స్పూన్కి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు. సో నాకు లేదురా అనేసి వీళ్ళకు ఇలా కాదనేసి ఇంకా 2000 నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యుఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనట్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలా వెళ్ళిపోయింది మైండ్. సో నో ఏ పని అని చేసి మన డబ్బు. అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు. ఇది వైఫ్ రాకముందు థాట్. అండ్ రేపు పిల్లలు పుట్టారు. వాటి అక్క నాన్న ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్డా అని అడిగితే ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్డా అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని ఒక ఆశ నాకు. సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి. అందుకోసమే నేను నా కొత్తలతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ. ఇప్పటికీ అంటారు అది కరెక్ట్ కాదమ్మా ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే ఇప్పటికీ నాకు మించిపోయాను. ఐమ్ వెరీ అండ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి ఒక దానిలో స్టక్ అవుతారు. సో ఇట్స్ మై బ్యాటిల్ ఇన్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ.